తక్కువ సీన్లు తక్కువ షాట్లతో ఉన్నాం, కానీ ఒక సక్సెస్ సినిమాలో ఒక మంచి సినిమాలో ఒక బిందువుగా మనం ఉన్నందుకు ఆనందపడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సినిమా ఆడిందంటే ఖచ్చితంగా ప్రేక్షకులు మెచ్చితేనే. ఒక సినిమా ఆడలేదంటే దానికి 101 కారణాలు చెప్పచ్చు. డైరెక్టర్ బాగా చేయలే, సీన్లు బాగలేవు, లొకేషన్ కరెక్ట్ కాదు, కలర్ క్యానింగ్ ఎలా, ఇలా 101 కారణాలు చెప్పచ్చు. ఈ రోజున మనం ఫస్ట్ డే నేను ప్రొడ్యూసర్ గారిని కలిసినప్పుడు నేను మనస్ఫూర్తిగా నేను నిజంగా అయ్యో రవి గారు అన్నప్పుడు, అంత పెద్ద వ్యక్తి అలా కూర్చొని ఉన్నప్పుడు మాకు అనిపించింది రివ్యూస్ అలా చూశారనో అని భయపడుతున్నాను. కానీ ఈరోజు నేను ఒక డిస్ట్రిబ్యూటర్ల దగ్గర కానీ బయట జనాల దగ్గర నుంచి మీ అందరం కూడా కనుక్కున్నప్పుడు హాల్స్ అన్నీ ఫుల్ అవుతున్నాయి, అలాగే కలెక్షన్స్ ఉన్నాయని మన ప్రొడ్యూసర్ గారు చెప్తేనే ఆయన నోట్లకెళ్ళి 24 గంటల్లో తేడాగా ఒక ఆన్సర్ విని చాలా సంతోషం అనిపించింది. ఇలా మా సినిమాను చూసి ఎక్కడ కూడా ఒక రివ్యూ రైటర్ అంటే ఒక సినిమాను చూసిన ప్రతి వ్యక్తి కూడా గొప్ప పాయింట్ గొప్ప సినిమా, గొప్ప పాయింట్ గొప్ప సినిమా అన్న మన రివ్యూ ఇచ్చినటువంటి ప్రతి ప్రేక్షకుడికి మా టీం అందరి తరఫున మేము నమస్కారం తెలియజేస్తున్నా, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. సో మీ అందరికీ కనుమ శుభాకాంక్షలు అండి. సో ఎంత మంచి వాడవరా, ఇది ఒక మంచి సినిమా అండి, గొప్ప సినిమా అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే మా హీరో గారు అంటే ఆయన ఇప్పటిదాకా ఆయనకున్న మాస్ ఇమేజ్ నుంచి బయటకు వచ్చి ఆయన చాలా ఈ క్యారెక్టర్లో అందంగా ఒదిగిపోయి మీరు చాలా అందంగా కూడా ఉన్నారు సార్ ఈ సినిమాలో. సో అది ఆ క్రెడిట్ తోటగారికి ఇవ్వాలండి. సో ఈ సినిమా నిజంగా చాలా మంచి సినిమా సార్, అందరూ తప్పకుండా ఫ్యామిలీస్తో చూడండి. ఎందుకంటే అన్ని సెక్షన్ ఆడియన్స్కి ఈ సినిమాలు వచ్చేసినాయి అండి, ఇది పర్ఫెక్ట్గా ఫ్యామిలీ సినిమా అండి, ఫ్యామిలీ ఆడియన్స్కి. సో ఈ సినిమా మంచి సినిమా, గొప్ప సినిమా అవ్వాలి. అండ్ ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన సతీష్ గారికి అందరికీ